नेल्लूर नगर में 80 बंगार दुकाणालु षोरूमुल पै तूनिकलु कोलतल शाख अधिकारुलु विस्तृत दाड़ निर्वहिंचारु। तूनिकल्लो तेडालु नाण्यता अधिक धरलकु अम्मकाल पै फिर्यादुलु अंदडंतो दाड़ चेपेट्टिनट्लु अधिकारुलु तेलिपारु। बंगारं कोनुगोलु समयंलो एन्नि क्यारेट्लो विनियोगदारुलकु चेप्पडं लेदन्नारु। अलागे बंगारु आभरणाल्लो राळ्ळु उन्नप्पुडु निखर बंगारं एंतो खच्चितंगा चेप्पडं लेदनि चेप्पारु। పూర్తిగా పరిశీలించి తనిఖీలు చేసి 31 కేసులు నమోదు చేశామని జాయింట్ కంట్రోలర్ మాధురి తెలిపారు। నెల్లూరులో బంగారు దుకాణాలపై తూనికలు కొలతల శాఖ దాడులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు। మహేష్, శ్రీనివాస్, యాక్చువల్గా నెల్లూరు నగరంలో దాదాపు 80 బంగారు దుకాణాలు షోరూంల పైన ఇవాళ ఉదయం నుంచి కూడా తూనికలు కొలతల శాఖ రాష్ట్ర అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు। దాదాపు తూనికల్లో చాలా తేడాలు ఉన్నాయని, అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని చెప్పి, ఎవరైనా వినియోగదారులు కొనుగోలుదారులు వచ్చినప్పుడు వాళ్ళకి బంగారం ఎంత క్యారెట్లు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం లేదని చెప్పి అధికారులు చెప్పుకొస్తున్నారు। యాక్చువల్గా బంగారం అనేది వినియోగదారులు బంగారమే కదా అనుకుంటారు, కానీ వాటిలో చాలా తేడాలు ఉంటాయి। 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు ఇలా రకరకాలుగా ఉంటాయి। కొంతమంది అయితే 16 క్యారెట్లు కూడా తయారు చేసి దాన్ని యాక్చువల్ బంగారం రేట్ ఎంత ఉందో ఆ రేట్కే అమ్మకం చేసినటువంటి పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో దాదాపు 80 బంగారు దుకాణాల మీద అధికారులు దాడులు చేశారు। దాదాపు 31 కేసులు నమోదు చేసినట్లుగా రాష్ట్ర అధికారి మాధురి చెప్పడం జరిగింది। మొత్తం మీద ఇవాళ బంగారు దుకాణాల మీద ఈ దాడులు కలకలం రేపింది। నెల్లూరులో చిన్న బజారు, పెద్ద బజారు, అలాగే జెడ్పి ఆఫీస్ ఏరియా, కలెక్టరేట్ ఆఫీస్ ఏరియాలో ఉన్నటువంటి బంగారు దుకాణాల మీద దాడులు చేశారు। అయితే బంగారు వ్యాపార దుకాణంలో ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగా లేదు, ఈ తూనికల శాఖ కేవలం చిన్న చిన్న దుకాణాలు షోరూమ్ల మీద దాడులు చేసింది, పెద్ద పెద్ద షోరూమ్లు ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు చేసే కళ్యాణ్ జ్యువెలర్స్, జోయాలొక్కాస్, మల్బార్ గోల్డ్ వంటి వాటిపైన ఎందుకు దాడులు చేయాలని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు। మొత్తం మీద ఒక గందరగోళం నెలకొంది నెల్లూరులో, బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది। రాబోయే రోజుల్లో జనవరి తర్వాత పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు ఉన్నాయి, ఈ పెళ్లిళ్ళ కారణంగా అంటే ఎక్కువగా వినియోగదారులు వస్తారు, కొనుగోలు జరుగుతుందని చెప్పేసి వ్యాపారులందరూ కూడా భావిస్తూ ఉన్నారు। కానీ ఇవాళ ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా తూనికలు కొలతల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు దాడులు నిర్వహించడం, చాలా కొలతలు ఇవన్నీ కూడా తేడాలు ఉన్నాయి, నాణ్యత ప్రమాణాలు పాటించడం చెప్పి చెప్పడం కూడా వినియోగదారుల్లో ఒక అయోమయం నెలకొంది। బంగారం ఎంతవరకు నాణ్యత కలిగి ఉందని చెప్పేసి అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది। యాక్చువల్ గా ఇవాళ రోజున ఒక గ్రాము బంగారం 5000కు పైగా కొలుతున్నటువంటి పరిస్థితి, మళ్ళా ఈ 5000 పెట్టి కొనుగోలు చేసినా కూడా ఎంతవరకు నికరంగా మనకు వస్తుంది, రేపు ఒకవేళ ఏదైనా అమ్మాలంటే ఎంతవరకు మళ్ళీ రికవరీ వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి। మరోవైపు ఈ వజ్రాలు అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది, ఎన్ని క్యారెట్లు ఉన్నాయని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి। యాక్చువల్ గా ఈ పెద్ద పెద్ద సంస్థలు వాణిజ్య ప్రకటనలో చూపించినటువంటి దానికి వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఈ అధికారులు తూనికలు కొలతల శాఖ అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, మేము ఇవాళ రోజున ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు దాడులు విస్తృతంగా చేయడం జరిగింది, 80 దుకాణాల్లో మొత్తం కూడా పరిశీలిస్తే 31 కేసులు నమోదు చేశామని చెప్తున్నారు। దీన్ని బట్టి పరిశీలిస్తే దాదాపు అన్ని బంగారు దుకాణాలు, అన్ని షోరూంలో కూడా పెద్ద ఎత్తున మోసాలు, దాదాపు ప్రతిరోజు ఏపీ వ్యాప్తంగా కోట్ల రూపాయల మేర ఈ మొత్తం కూడా జనాలు మోసం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది। వినియోగదారులు ఒక్కసారిగా అవాక్ అయ్యారు, 80 దుకాణాలు షోరూముల మీద దాడులు చేస్తే 31 కేసులు పెట్టడం ఏంటి అంటే ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। దీనిపైన పూర్తి స్థాయిలో ఈ అక్రమాలు, అన్యాయాలు, ఈ బంగారు దుకాణాలు, షోరూంలు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొరడా జులిపించాలని, తూనికలు కొలతల శాఖే కాదు ఐటీ ఇతరేతర శాఖలు కూడా దాడులు చేసి పూర్తి స్థాయిలో దీన్ని నియంత్రించాలని చెప్పేసి, అక్రమాలు నియంత్రించాలని చెప్పేసి వినియోగదారులు కోరుతూ ఉన్నారు శ్రీనివాస్। రైట్, థ్యాంక్ యూ మహేష్।